Adyaksha. Please, please silence. Irozu. Tamarichinavakasham meraku. Telangana rastramlo. Vidyashakti paristhitipaina. Jarigina chachalo. Palgunnavaru. Gauravaneelu. Peddalu. Shasana sabalo Telangana shasana sabalo pratipakshanayakulu Janareddy garu. Adhavidanga. BJP floor leader Kishan Reddy garu. Akbaruddin OYC garu. R. Krishna garu. Sunam Rajay garu. Mari Janareddy garu. Virendra kuda. Nenu dhanyavaadalu teliyajestu. Kontamandi sabhyulu. Suchanalu chesinaru. Kontamandi. Prabhutvanni. Abhinandinchinaru. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ప్రధానంగా సునం రాజయ్య గారు ఒకటి సమస్యలు లేవనెత్తినారు. దాంట్లో లైన్స్కు సంబంధించి సరి చేయాలని చెప్పేసి నేను ఇంట్లో మించిపోతున్నాయని అవి ఆల్రెడీ తీసుకుంటున్నాం. వారిని కూడా సరి చేసే పనిలోనే ఉన్నాం. వాస్తవానికి గతంలో ఇండ్ల నుంచి లైన్లు ఎప్పుడు వేయలేదు డిపార్ట్మెంటు. లైన్లు వేసిన తర్వాత దాని కింద ఇండ్లు కట్టుకున్నారు ప్రజలు. సరే అయినప్పటికి కూడా ఏదో పద్ధతుల్లో ఏదో శాఖ ద్వారా దానికి డబ్బులు అరేంజ్ చేసి చేస్తూ ఉండ్రి. కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చిండ్రు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా. రాష్ట్రంలో ఉన్న మొత్తం లైన్స్ ఏవైతే ఇండ్ల నుంచి వెళ్తున్నాయో వాటన్నిటికి సంబంధించిన మొత్తం అంచనాలు తీసుకురమ్మని చెప్పిండ్రు. దానికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ పనిలో శాఖ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనది, ఏదైతే విద్యుత్తు ప్రమాదంతో కూడుకున్నది పనిచేసేటప్పుడు అత్యంత ఎక్కువ సార్లు విద్యుత్ ప్రమాదాలకు గురయ్యేది విద్యుత్ శాఖ సిబ్బంది మాత్రమే. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు వెలుగునిస్తున్నారు. కానీ గత 60 సంవత్సరాలుగా ఆ సిబ్బందికి రక్షణ లేకుండే ప్రమాదానికి గురై చనిపోతే ఎక్కడ కూడా వారికి ఇన్సూరెన్స్ కానీ ఇతర సౌకర్యాలు లేకుండే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం పోగానే ఇంత అమానవీయంగా ఉండవద్దు, మన కొరకు వాళ్ళ జీవితాన్ని పలంగా పెట్టిన వాళ్ళని మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ వారికి న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం 10 లక్షల ఇన్సూరెన్సు, అదేవిధంగా 10 లక్షల డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ ఒక్క కార్మికుడు చనిపోతే 20 లక్షల రూపాయలని ఇస్తూ ప్రభుత్వం వారందరికీ కూడా న్యాయం చేసిందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ సభ్యులకు కూడా ఈ సమాచారం ఉండాలని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా కృష్ణయ్య గారు ఈ సోలార్ ఎనర్జీ గురించి వెళ్ళి వారు చెప్పినారు. సోలార్ ఎనర్జీ విషయంలో దేశంలో మననే మంచి పాలసీ తీసుకున్నాం. మనం వచ్చిన తర్వాత ఇప్పటికే 1000 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్తు గ్రిడ్కి అనుసంధానమైంది. మన పాలసీ వల్లనే అది సాధ్యమైంది. ఇంకో సంవత్సర కాలంలో ఇంకా 2000 పైగా మెగావాట్లు కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి రాబోతూ ఉంది. భారతదేశంలో ఇవాళ రాజస్థాన్ తర్వాత 2వ అతిపెద్ద రాష్ట్రం మనమే ఉన్నాం సోలార్ ఉత్పత్తి చేసే దాంట్లో. మరి అదేవిధంగా వారు ఈ వెంకటనారాయణ గారి గురించి ప్రస్తావిస్తూ తొలగించినారన్నారు. వాస్తవానికి మేమేం తొలగించలేదు. వారి అనారోగ్య కారణం వల్ల వారే విత్డ్రా చేసేసుకున్నారు. ఆ ప్లేస్లో ఇంకో నియమించడం తప్ప ఎవరిని కూడా తొలగించడం జరగలేదనే విషయాన్ని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యుడికి కూడా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అట్లాగే మరి పెద్ద అభివృద్ధిన ఓవైసీ గారు వారు కొన్ని విషయాలు కూడా లేవనెత్తున్నారు. ఈ పాత నగరానికి సంబంధించిన సప్లైకి సంబంధించిన విషయాలు, అయితే వాటిలో కొన్ని విషయాలకు సంబంధించి వారు చెప్పింది వాస్తవం. గతంలో అసలు ఆ ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా అక్కడి ప్రజలకు కూడా గుర్తించిన సందర్భం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు అక్కడ నిజంగా కూడా చాలా దారుణంగా ఉండే. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అందరికీ 24 గంటలు విద్యుత్ శక్తిని అందించే ఏర్పాటు చేసినప్పటికి కూడా అక్కడ లైన్సు సరైన పద్ధతుల్లో లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్సు లేకపోవడం, అసలు సప్లై వ్యవస్థనే
लेकुंडा पोवडं वल्ल वास्तवानिकि वाळ्ळकु आ प्रांतानिकि कोंत इब्बंदि जरुगुतुन्न माट वास्तवं अध्यक्ष अदि वच्चिन तर्वात तेलंगाण राष्ट्र प्रभुत्वं వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కూడా తగిన పద్ధతుల్లో విద్యుత్తును పునరుద్ధరణ చేయాలి వారికి అనుకున్న పద్ధతుల్లో 24 గంటలు ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా విద్యుత్తును అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఆదేశం మేరకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పటికే ఈ కొత్త నగరం మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ చుట్టూ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా విద్యుత్ రింగును ఏర్పాటు చేస్తూ ఒక సెకండ్ కూడా విద్యుత్ పోకుండా ఉండే పద్ధతుల్లో ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో పాత నగరంలో కూడా పూర్తి స్థాయిలో వినియోగదారులందరికీ విద్యుత్తును అందించడానికి తీసుకున్న చర్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష ట్రాన్స్మిషన్ ట్రాన్స్కో ద్వారా ఇప్పటికే న్యూ సబ్స్టేషన్ను మామిడిపల్లిలో ఏర్పాటు చేసిన 132/11ను అదేవిధంగా ఈ అడిషనల్గా 8 MVA 132/33లో పవర్ ట్రాన్స్ఫార్మర్ను కూడా శివరాంపల్లిలో ఏర్పాటు చేసినాం అదేవిధంగా చంద్రాయణగుట్టలో కూడా అక్కడ 50 నుంచి 8 MVAకు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈ 132/33 KV సబ్స్టేషన్లో ఆసిఫ్ నగర్లో కూడా 2x50 ఉంటే వాటిని 2x80కి పెంచడం జరిగింది అదేవిధంగా 220/132 KV సబ్స్టేషన్ ఇమ్లిబండ్లో ఏర్పాటు చేసినాం అది జనవరిలో ప్రారంభం కాబోతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఇప్పటికి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత నగరం ప్రాంతంలో 473 కోట్ల రూపాయలు ట్రాన్స్కో ద్వారా ఖర్చు చేసి ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేయడానికి ఇంకొక 310 కోట్ల రూపాయలతోనే చెంచల్గూడ పీట్లబుర్జు సీతారాంబాగ్ ప్రాంతంలో కూడా ఈ 132 KV సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసినాం అధ్యక్ష అదేవిధంగా SPDCL ద్వారా కూడా ఇప్పటికే బహదూర్పుర గోషమాల్ యాకత్పుర మలక్పేట కార్వాన్లలో 33/11 కొత్త కేవీ సబ్స్టేషన్లను కూడా పూర్తి చేసినాం అధ్యక్ష ఇంకా అక్కడ కార్బన్ మలక్పేట బహదూర్పుర యాకత్పుర చంద్రాయణగుట్ట ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇంకా కూడా కొన్ని ఒక 6 సబ్స్టేషన్లు 33/11 KV సబ్స్టేషన్లు తీసుకోవడానికి కూడా ఇప్పటికే టెండర్లు కూడా పిలిచినాం అధ్యక్ష అది కూడా పూర్తి చేస్తాం లైన్లకు సంబంధించి కూడా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపుగా 20 కోట్ల రూపాయలతోనే లైన్స్ కూడా పూర్తి చేసినాం ఎన్హాన్స్ చేసినాం వాస్తవానికి కూడా మరి గౌరవ సభ్యులు ఒక విషయాన్ని స్పష్టంగా మంచి విషయం వారు కూడా గుర్తించినారు ఎందుకు సమస్య వస్తుందని 100 KV పవర్ ఉన్న చోట 100 HP ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోట 200-300 HP లోడ్ దాని మీద వేయటం వల్ల సమస్యలు వస్తున్నమాట వాస్తవం మరి వాటి అన్నిటి కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం వచ్చే జనవరి ఫిబ్రవరి నాటికి దాదాపుగా ఎక్కడ కూడా సమస్య లేకుండా వారు అడిగినట్లుగా విద్యార్థులు చదువుకోవడానికి పరీక్షల సమయంలో ఇబ్బంది కాకుండా ఉండడానికి కావాల్సిన పద్ధతుల్లో అక్కడే కాదు హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఉండే దాని కొరకు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకున్నది ఇంకా కూడా తీసుకుంటుంది వాస్తవమే గతంలో కొంత ప్లానింగ్ లేకపోవడం వల్ల నష్టం జరిగింది అని చెప్పి నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినో ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న అధ్యక్ష వస్తున్న సమస్యలు సభ్యులందరూ మా దృష్టికి తెస్తున్న సమస్యలకు కారణం గతంలో ప్లానింగ్ లేకపోవడమే అనే విషయంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష ప్లానింగ్ లేనందుకే లేదు అన్నందుకు కొంతమంది పెద్దలకు చాలా పెద్ద కోపం వచ్చింది ఇక్కడే కనబడుతుంది ప్లానింగ్ లేకపోవడం అనేది ఏందో స్పష్టంగా నేను చెప్పింది కూడా అదే అధ్యక్ష సో మరి గౌరవ సభ్యులు ఓవైసీ గారు కానీ ఇతర సభ్యులు హైదరాబాద్ నగరంలో ఉన్న ఇంకెక్కడున్న శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఏదైనా మా దృష్టికి రాని సమస్యలు ఉంటే తీసుకోవడానికి వెంటనే వాటిని పరిష్కరించడానికి మా అధికారులు మా సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నా దృష్టికి కూడా తీసుకొస్తే తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అట్లాగే పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు విషయాల్ని మా దృష్టికి తీసుకొచ్చారు వారి దృష్టికి కూడా నేను తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వారు మాట్లాడుతూ వ
विद्युत कोनुगोलुकु संबंधी मनकु रेंडु रूपायलकु वच्चे अवकाशं उंदि रूपायकि वच्चे अवकाशं उंदि अनेदि इवि मात्लाडुकोवडानिकि बाने उंटदि गानी वास्तवानिकि अट्ला उंडे परिस्थिति लेदु अध्यक्ष इप्पुडु मनं इप्पटिवरकु पे चेसिन दांट्लो అత్యంత ఎక్కువ డబ్బులు 6.70 రూపాయలు పే చేసింది ఎన్టీపీసీ జడ్జర్ నుండి తీసుకున్న దానికి అధ్యక్ష ఎన్టీపీసీ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వారికి కూడా తెలుసు అంటే ఈ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు జరిగిన ఏదైతే ఖర్చు పెడతారో దాని ఆధారంగా తీసుకునే ఈఆర్సీ రేట్లు నిర్ణయిస్తుంది దాని ప్రకారం ఎన్టీపీసీ జడ్జర్ నుండి మనకు అవాల ఉన్న పరిస్థితులలో రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మనకు అవతల ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లయినా ఆదుకోవాలి ఏ ఎక్కడ దొరికిన విద్యుత్ తీసుకొచ్చి అందించాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేసినప్పుడు ఎన్టీపీసీ మనకి ఇచ్చిన ధర 6.70 రూపాయలు అధ్యక్ష మనం అది ఎక్కువ ఇచ్చినాం అప్పుడు అంతేకాదు అదే సందర్భంలో మనకు సదరన్ గ్రిడ్లో ఉన్న కూడంకలం ఎన్టీపీసీ అక్కడ కూడా కరెంట్ ఉందని చెప్పి తెలిసినప్పుడు వారిని సంప్రదిస్తే వారు చెప్పిన ధర వింటే కళ్ళు తిరిగిపోయినాయి అధ్యక్ష మాకు 10 రూపాయలకు యూనిట్ అయితే ఇస్తాం అది కూడా 3 నెలలు అడ్వాన్స్ అయితే ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పి చెప్పినారు అధ్యక్ష వారు ఆనాడు ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థ అయ్యుండి కూడా కానీ మేము మనం వారి దగ్గర తీసుకోలేదు ఓపెన్ బిడ్లో పోయినాం తక్కువ ధరకు 5.5 రూపాయలు దొరికింది అవాళ్ళు ఉన్న పరిస్థితులలో తీసుకున్నాం అధ్యక్ష అట్లాగే వరంగల్ ఉరవరకు సంబంధించిన లైన్ సంబంధించి కూడా పెద్ద కిషన్ రెడ్డి గారు ప్రస్తావించారు అది ఇంకా ప్లానింగ్లోనే ఉంది అది రావడానికి కొంచెం సమయం పడుతుంది బహుశా 3-4 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది సరే అదృష్టం సంతోషం కారిడారు కనుక మనకు వస్తే తప్పకుండా అవతల వైపు ఉత్తర భారతంలో ఎక్కువ విద్యుత్ ఉంది అది ఓపెన్ బిడ్లో మనం పోతున్నాం ఎప్పుడైనా దాని ప్రకారం ఎంత తక్కువకు వస్తే అంత తక్కువకు రూపాయికి కాదు 10 రూపాయలకు వస్తే కూడా సంతోషపడదాం ప్రభుత్వం మన విద్యుత్ రంగ సంస్థలన్నీ కూడా ఆ వైపే ఆలోచన చేస్తూ ఉన్నాయి ఎంత వీలైతే అంత తక్కువ తీసుకొచ్చే ఆలోచనలే ఉన్నాం అధ్యక్ష ఇక పోతే ప్రధానంగా పెద్దలు జానారెడ్డి గారు గౌరవ ప్రతిపక్ష నాయకులు వారు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేసినారు కొన్ని విషయాలు కూడా సభ దృష్టికి తీసుకొచ్చినారు అధ్యక్ష వారు వాస్తవానికి నేనేం పొలిటికల్ విమర్శలు ఏం చేయలేదు సభ అంతా కూడా చూసింది బయట ప్రజలు కూడా టీవీలు చూసిన వాళ్ళు కూడా చూసి ఉంటారు నేను స్పష్టంగా నేను ఇచ్చిన రిపోర్ట్లో రాసింది గతంలో ప్రాణిక అబద్ధంగా జరగకపోవడం వల్ల విద్యుత్తులు అందించలేకపోయిన తెలంగాణలో అనే విషయాన్ని చెప్పిన అధ్యక్ష వారి మాటల్లోనే వారు ఒప్పుకున్నారు మీరు ఎక్కడ ఏ మొక్క యూనిట్ ఉత్పత్తి చేయలేదు ఉత్పత్తి చేయకుండానే అనుకున్న దాని ప్రకారం విద్యుత్ సప్లై చేస్తున్నారు అనే మాటను కూడా వారు ఒప్పుకున్నారు వ్యవసాయానికి కాకుండా మిగతా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పిన మాటను కూడా వారు అంగీకరించినారు మేమంటున్నది కూడా అదే ఒక్క కొత్త యూనిట్ కూడా ఉత్పత్తి చేయకుండా మేమెట్లా ఇవ్వగలిగినాం మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు ఆ రోజు అక్కడే మీరు ప్రణాళిక లేకుండా ఉన్నారు అనే మాట మేము అన్నది విద్యుత్తును సప్లై చేసే విషయంలో మీకు ప్రణాళిక లేకుండే మేము 24 గంటల్లో ఎక్కడికి ఎంత ఎన్ని ఫేజ్లు ఇవ్వడం ద్వారా రైతులకు 6 గంటలు అనుకున్నట్లుగా ఇవ్వగలిగినామో గృహ వినియోగానికి కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ పవర్ హాలిడేలు లేకుండా రోజు తరబడి పవర్ కట్లు లేకుండా మేము ఇవ్వగలిగినాం మీరు ఇవ్వలేదు అంటే దాంట్లో ప్లానింగ్ ఉండియా ప్లానింగ్ లేక అనే విషయం మాత్రమే అర్థం చేసుకోవాలి గౌరవ పెద్దలు ఇంకొక మాట కూడా ఇది ముఖ్యమైన విషయం దీని మీద చర్చకు మామూలు లేకుండా చేసిండ్రు అన్నారు కానీ చూసే వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే మా మిత్రులు జానారెడ్డి గారు చెప్పినట్లు విద్యుత్ విషయంలో గత పాలకులు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు ప్రజల్లో ఇవాళ దీని మీద చర్చ వస్తే మనం తల ఎత్తుకునే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదని మీరు తప్పించుకపోవడం కొరకే ఇవాళ సభలో లేని అంశాన్ని ముందుకు తీసుకొచ్చి సస్పెండ్ చేయించుకొని పోయినరు వారి దంటకి ఇంకో వారి తోడు దొంగలు కూడా కలిసిపోయినరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని చీకట్లో ఉంచిన తోడు దొంగలు ఇవాళ ప్రతి విషయంలో ఒక్కటై తెలంగాణ ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా చేసే పనికి కాళ్ళల్లో
కట్టి అడ్డం పెట్టిన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ ఒకవైపు కోర్టులలో కేసులేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు రాకుండా చేసే కుట్రలు, ఇంకొక వైపు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా చేసే కుట్రలు, ఇంకొక వైపు ఇండ్లు కట్టనివ్వకుండా చేసే కుట్రలు, ఇంకొక వైపు మంచినీళ్ళు ఇవ్వకుండా చేసే కుట్రలు. తెలంగాణ ప్రజలకి మేమేం చేయలేదు, ఆనాడున్న పాలకులకు వంత వాడి పదవులు సంపాదించుకోవడానికి సరిపోయింది మా సమయం కాబట్టి ఇవాళ మీరు చేస్తే మా పని చీకటవుతుంది, మా బతుకు చీకటవుతుందన్న భయంతో కుట్రలు చేసి పారిపోతున్నారు తప్ప చర్చలో పాల్గొనడానికి మీకు శక్తి లేదు. ఉంటే ఇవాళ సభలో లేని అంశాన్ని, సభ దృష్టిలో లేని అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి కావాలని చెప్పి సస్పెండ్ చేయించుకొని వెళ్ళిపోయే అవసరం లేదు వాస్తవానికి. లేకపోతే పాల్గొనాలి చర్చలో. నిజమే, ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో అడుగుతున్నారు, రండి మీరు కూడా నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి, తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు తప్ప మిగతా అప్పుడు రాజకీయాలు అక్కర లేదు. కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు కొట్లాడదాం. కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను, 60 ఏళ్ళుగా నష్టపోయినాం. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కొరకు ఎంత వీలైతే అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి రోజే పిలిపించాను. కానీ ప్రతిపక్షాలకు ఆ విఘ్నత కనపడడం లేదు. వాస్తవానికి ఇవాళ చెప్పిండ్రు, మేము చాలా ప్రణాళికాబద్ధంగా ఉన్నాం, అందుకే 6.5 లక్షల గ్రామాలకు 155,000 మెగావాట్ల విద్యుత్ ఇచ్చినాం. నిజమే అధ్యక్ష, మీరు ఇచ్చిరేమో మాకు తెలియదు. మీరు చెప్పిన 6.5 లక్షల గ్రామాలలో తెలంగాణలో ఉన్న 25,000 గ్రామాలు లేనట్టున్నాయి. మీ లెక్క ప్రకారం తెలంగాణ ప్రజలు కారేమో మరి. నిజమే, మీకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే శక్తి లేదు అన్నాడు, ఆ సోయి లేదు, ఆ ఆలోచన లేదు. కేవలం మీ పై యజమానులైన ఆంధ్ర నాయకులకు వంతబడి వారు ఆంధ్రాలో వెలుగులు తెస్తుంటే, వారు ఆంధ్ర నీళ్ళు ఇసుకపోతుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టి ఒక పదవి సంపాదించుకునే పనులు ఉన్నట్టున్నారు. కానీ తెలంగాణ ప్రజల గురించి వెళ్ళి ఆలోచిస్తే తెలంగాణలో 10,000 గ్రామాలు చీకట్లో ఉండే అక్కడ లేదు. మీ ప్రణాళిక ఎక్కడున్నదో, మీ ప్రణాళికలు దేనికున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము రాజకీయ ఆరోపణలు చేయడం లేదు. 2014 జూన్ ముందు ఏముందో, ఈ రాష్ట్రంలో పవర్ పరిస్థితి ఏందో ప్రజలు చెప్తారు. ఇవాళ జానారెడ్డి గారు స్వయంగా వారు ఉరిగిపోయినా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఉరిగిపోయినా, ఇంకొక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఊళ్ళకి పోయినా ఆ ఊళ్ళో ఉన్న రైతులు చెప్తారు, ప్రజలు చెప్తారు. లేకపోతే మీకు ఏమన్నా ఇండస్ట్రీస్ ఉంటే, మీ ఇండస్ట్రియల్ దోస్తులు ఉంటే వాళ్ళు కూడా చెప్తారనే విషయాన్ని కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులకి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. మీకు ప్రణాళిక ఉండి ఉంటే ఎందుకు నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానం లేకుండా ఉంటుంది? లేకుండా ఉండడమే కాదు, ఆనాటి మీ యజమాని మీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానమే అక్కరలేదు అని చెప్పి ఎగ్గొట్టిన సంగతి మనకు తెలుసు. అవాళ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారి చాంబర్ ముందర కూర్చొని గ్రిడ్ ఏదైతే వస్తుందో దాంట్లో మనం షేర్ తీసుకోవాలి, దానితోనైనా తెలంగాణలో కరెంటు కష్టాలు తీరుతాయని చెప్పి పోతే రూమ్లో నుంచి మా శాసనసభ్యులు తొక్కుకుంటూ వెళ్ళిపోయింది వారి పైనుంచి, తప్ప గ్రిడ్లో మాత్రం షేర్ తీసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేని విషయం వాస్తవమా కాదో కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పాలి. వారి పార్టీలో ఉన్న చాలామంది మాజీ మంత్రులు చెప్పి తీరాలి. చాలా మాట్లాడుతున్నారు ఇవాళ, ప్రణాళిక మీకు లేదు, ప్రణాళిక మాకుందో మీకుందో, మాకు ప్రణాళిక ఉంటేనే ఇవాళ విద్యుత్ వెలుగులు వస్తున్నాయో, మీకు ప్రణాళిక ఉంటేనే ఆ రోజు చీకట్లు ఉన్నాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేమేం అడిగినాం? ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితిని మాత్రమే నేను సభ ముందు పెట్టిన, ప్రజల ముందు పెట్టిన. నేనేమి ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు దాంట్లో. మిగతా ప్రతిపక్షాల నాయకులు కూడా ఉన్నారు, దానికి ముందే అనుకొని వచ్చి ముందే తయారు చేసుకొని వచ్చి ఈ ప్రభుత్వానికి ప్రణాళిక లేకుండే, మాకు మాత్రమే ప్రణాళిక ఉండే, మీరు తయారు చేసిన 155,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణలో ఇంటింటికి ఇచ్చి ప్రజలకి ఏమైనా కళ్ళు బయలు గమ్మిపోయినాయా? ఎందుకు చీకట్లైనాయి తెలంగాణలో? పవర్ ఎక్కువ ఇకట్లే ఉన్న గ్రిడ్ కొలాప్స్ అయిందా తెలంగాణలో? ఎందుకు లేకుండే అన్నాడు? యాదాద్రి విషయంలో, భద్రాద్రి విషయంలో మాకు ప్రణాళిక లేదని మాట్లాడతారు. భద్రాద్రి విషయంలో ఇంకా మీరు ఎవరినైతే కితాబులు ఇస్తున్నారో, ఎవరైతే చాలా గొప్పగా చేశారని మీ వెంబడి తీసుకుపోయినారో, ఇవాళ గా తోడుదొంగలు చేసిన
పరిస్థితి వలనే ఇవాళ ఆలస్యమైంది. నిజమే, గతంలో ఎప్పుడు ప్లాంట్ పూర్తి చేసిన సందర్భం లేదన్నారు. 95-96లోనే బీహెచ్ఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ కేటీపీపీలో 26 నెలల కాలంలోనే 250 మెగావాట్ల ప్లాంట్ను పూర్తి చేసింది విజయవంతంగా. ఆనాడు అది పూర్తి చేయడం ద్వారా 200 కోట్ల రూపాయల సేవింగ్ కూడా తీసుకోగలిగింది. అదే ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము 26 నెలల్లో మీకు ఇస్తాం సార్ అని చెప్పి చెప్పినప్పుడు వారికి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. నిజమే, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? నువ్వేదైతే ఇప్పుడు కితాబు ఇచ్చినావో పక్క రాష్ట్రం చాలా గొప్పగా చేసిందని, ఆ గొప్పగా చేసే మీ నాయకుడే బహుశా మీ పాత పార్టీ కాబట్టి వారి మీద ఇంకా ప్రేమ ఉన్నట్టుంది జానారెడ్డి గారికి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. ఇవాళ కూడా మళ్ళీ కితాబు ఇచ్చారు వారు, అందుకే ప్రస్తావిస్తున్నా నేను. వారు చెప్తున్న గొప్ప నాయకుడే. పునర్విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన 53.8% కరెంట్ ఇవ్వకపోవడం వల్ల, ఉన్న సీలర్ ప్రాజెక్టును తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో కలుపుకోవడం వల్ల, అప్పటికే ఉన్న 2700 మెగావాట్ల లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రజలు మన వైపు ఎదురు చూస్తున్నారు, ఇంకా జరిగిన నష్టం చాలు, ఇంకా నష్టం జరగడానికి వీల్లేదు, రైతాంగానికి ఒక ఎకరం కూడా ఎండిపోవడానికి వీల్లేదు, ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ దొరికినా ఎంత ధర దొరికినా సరే కొనుకరండి, రైతాంగానికి అందించండి, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని నష్టపోనివ్వద్దు అని చెప్పినప్పుడు మేము చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ రోజు కొంత ధర ఎక్కువైనమాట వాస్తవం. అది కూడా ఈ టెండర్లోనే పోయి తీసుకొచ్చినాం, అందులో సందేహం లేదు. నిజమే, ఇంకా అంతకంటే ముందు మీరు 12-14 రూపాయలకు ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి, దానికి మేమే తప్పు పట్టలే. ఏ రోజు మార్కెట్లో దొరికితే ఆ రోజు ఆ మార్కెట్ ధరను బట్టి తీసుకొచ్చినాం. మేము తెచ్చిన విధానంలో ఏమైనా లోపం ఉందా చెప్పాలి. నిజమే, మీరు పెద్దలు చాలా సీనియర్ నాయకులే, తెచ్చిన విధానంలో తప్పు ఉంటే అందులో మీకు ఏమైనా పొరపాటు కనిపిస్తే చెప్పండి, సభ దృష్టి తీసుకురండి, ప్రజల దృష్టి తీసుకురండి. లేదా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే చేస్తున్న ఎక్కడ పొరపాటు జరిగింది అనుకుంటే మా దృష్టి తీసుకొస్తే కూడా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అసలు విషయాలు మర్చిపోయి ఇంకొక విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకొస్తాను అధ్యక్ష. నేను వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు 53% వాటగా ఇవ్వడమే కాకుండా ఇంకా అదనంగా అవసరమైతే కూడా ఆ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఏదైతే ఉందో కాస్ట్ టు కాస్ట్ బేస్ మీద ఇవ్వాలి. ఎంత ధరకైతే ఉత్పత్తి అవుతుందో అంత ధరకే మనకి ఇవ్వాలి, అది కూడా చట్టంలోనే చెప్పబడి ఉంది. 53% ఇవ్వకపోగా, ఇవ్వాల్సిన ధరకు కూడా ఇవ్వకపోగా మనం టెండర్లు పిలిస్తే 5.30 రూపాయలు వాళ్ళు కోట్ చేసినారు అధ్యక్ష. ఇతర కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మనకు 4.63 రూపాయలకి ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి టెండర్లో. వచ్చినప్పుడు మళ్ళీ మేము 4.62 రూపాయలకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిస్సిగ్గుగా ఉత్తరం రాసిన వాళ్ళే. రాస్తే కూడా మళ్ళీ మేము మా జెన్కో చైర్మన్ గారు వారికి ఉత్తరం రాసింది, మేము తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, మీరు ఇస్తారన్న 4.62 రూపాయలకు ఇవ్వడం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఉత్తరం రాసినాం. కానీ మళ్ళీ ముందుకు రాలే, సమాధానం లేదు. విద్యుత్ శక్తి చుట్టే తిప్పాలి, ఇంకా తెలంగాణ చీకట్లోనే ఉంచాలి, తెలంగాణలో మళ్ళీ అలజడు రావాలి, తెలంగాణను మళ్ళీ బదనాం చేయాలనే కుట్రలు తప్ప, రాజకీయమైన కుట్రలు తప్ప, పక్క ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోదరభావంతో ఉందామన్న సోయి జ్ఞానం లేని ప్రభుత్వంగా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి వారు ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మద్దతుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంతకంటే విచిత్రం ఇంకొకటి ఉండేది అధ్యక్ష. ఇంకా పారదర్శకత గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పారదర్శకత ఏందో గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అధ్యక్ష. ఇవాళ పవర్ ప్లాంట్లకు సంబంధించి మనం తెలంగాణ రాష్ట్రం ఎంత ఖర్చుతో నిర్మిస్తుందో, పక్క రాష్ట్రం ఎంత ఖర్చుతో నిర్మిస్తుందో చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష,
మనం కొత్తగూడెంలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు మనం పెట్టిన ఖర్చు 3810 కోట్ల అధ్యక్ష. అదే అవతల ఆంధ్రప్రదేశ్లో వారు అదే టైంలో తీసుకున్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్కు వాళ్ళు పెడుతున్న ఖర్చు 4606 కోట్ల అధ్యక్ష. దీని ప్రకారం 796 కోట్ల రూపాయలు అదనంగా పెడుతున్నారు అక్కడ అధ్యక్ష. అంతేకాదు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్కు స్టేజ్ 2కు వాళ్ళు పెడుతున్న ఖర్చు 4967 కోట్ల రూపాయల అధ్యక్ష. కానీ మనం ఇచ్చింది 3810 కోట్ల అధ్యక్ష. అంటే 1157 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికతో ఉందా? మీ నువ్వు మా సమర్థిస్తున్న మీరు మద్దతిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా ఒకసారి పెద్దలు జానారెడ్డి గారే ఆలోచించుకోవాలి. అధ్యక్ష మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసుకునే మాట్లాడే అధ్యక్ష. ప్రతిదానికి కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి అధ్యక్ష. బయట అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, ప్రెస్ మీట్లలో ఏదైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష. కానీ సభలో మాట్లాడేటప్పుడు కూడా గౌరవ పెద్దలు సీనియర్లు వారు ఆలోచన చేసే మాట్లాడతారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ప్రభుత్వాన్ని బదనాలు చేయడం కొరకు ఊరికైనా ప్రజల్లోకి పోతుంది నేను ఏం మాట్లాడని అనుకుని మాట్లాడుతున్నట్టున్నారు తప్ప, వాస్తవాలు మళ్ళీ ప్రభుత్వం నుంచి కూడా వస్తేనే విషయాన్ని కూడా ఎందుకో వారు అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు కాస్త బాధ కలుగుతుంది అధ్యక్ష. నిజమే అధ్యక్ష, బ్యాక్డౌన్కి సంబంధించి వారు ప్రస్తావించారు. తప్పకుండా బ్యాక్డౌన్స్ ఉంటాయనే సంగతి కూడా వారికి తెలుసు. అగ్రిమెంట్లలోనే మనకు స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష, 30% మించి బ్యాక్డౌన్ చేయలేము. ఇవాళ ఉన్న పరిస్థితులలో పొద్దున్న దానిక 6500 పైగా 7000 డిమాండ్ ఉంటే రాత్రి మధ్యరాత్రి కాగానే అది అకస్మాత్తుగా 4000 పడిపోతుంది అధ్యక్ష. డిమాండ్ పడిపోయినప్పుడు వెంటనే బ్యాక్డౌన్ చేయకపోతే గ్రిడ్సే కొలాప్స్ అవుతాయి అధ్యక్ష. మరి ఈ పరిస్థితులలో బ్యాక్డౌన్ చేయకుండా అట్లనే కూర్చోవడం తెలివైన పని అవుతుందో తెలియని పని అవుతుందో, ప్రణాళిక ఉన్న పని అవుతుందో ప్రణాళిక లేని పని అవుతుందో కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దాంట్లో దురుద్దేశం ఉందా? దాంట్లో ఏమైనా వేరే ఆలోచన ఉందా? ప్రభుత్వానికి ప్రణాళిక లేక చేస్తూ ఉందా? తప్పని పరిస్థితుల్లో జరుగుతూ ఉందా అనే ఆలోచన కూడా మరి వారు చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి కూడా ప్రస్తావించారు వారు. 4 నెలల డిమాండ్ ఉంటుంది, మిగతా అప్పుడు ఉండదు, అప్పుడు ఏం చేస్తారు అని. నిజమే అధ్యక్ష, మనుషులు తాగటానికి తెచ్చుకుంటాం, కుండ తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లో, తాగేది గ్లాసుడే కదా అని చెప్పి ప్రతిసారి పోయి గ్లాసు తెచ్చుకోరు. అవసరాలను దృష్టిలో పెట్టుకొనే సిద్ధంగా పెట్టుకుంటారు, ఎంత అవసరమైతే అంత వాడుకుంటారు. నిజమే, ఇవాళ ఎందుకు 10 రూపాయలు కొనే దుస్థితి మనకి ఎందుకు వచ్చిండే? మీ ప్రాంతంలో మీ రోజుల్లో కూడా ఎందుకు 12 రూపాయలకు 13 రూపాయలకు కూడా కొన్నారు? మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి సప్లైని బట్టి ధరలు ఉంటాయి. నిజమే, రేపు మనకు నదులు పొంగినప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్ళు తీసుకోవాలి మనం, మనకు అదే ఆధారం ఇంకొకటి లేదు మనకున్న పరిస్థితులలో. ఆ రోజుకు మన దగ్గర పవర్ సిద్ధంగా లేకపోతే, అమ్మేవాడు దొరకకపోతే అంటే తెలంగాణ ఇంకా ఎడారిగానే ఉండాలనా? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, ఎట్టి పరిస్థితులలో మన అవసరాలు అన్ని రకాలుగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, గృహ వినియోగం, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని దృష్టిలో పెట్టుకునే 25000 మెగావాట్ల వరకు మనం చేరుకోవాలి, తెలంగాణ జెన్కోనే చేరుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కావచ్చు, వాటి నుంచి వచ్చే షేర్ కావచ్చు, మనది కావచ్చు, మనది మన చేతుల్లో ఉండాలి, ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దు, ఈ రాష్ట్రం సర్ప్లస్గా ఉండాలి అని చెప్పి ప్రణాళికలు వేసి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతోనే ముందు పోతున్న విషయం దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఇవాళ గౌరవ ప్రతిపక్ష నాయకులు నిజమే మంచి సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి ఎదురు చూసినాం, ప్రభుత్వాన్ని అభినందిస్తారని అనుకున్నాం. కానీ పాపం వారు ఎందుకో మరి ఆ పరిస్థితిలో ఏదో ఒకటి ప్రభుత్వం మీద విమర్శ చేయకపోతే బాగుండదు అనుకున్నారో ఎందుకు అనుకున్నారో కానీ వారి మనసు కూడా తెలుసని నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా
गतमलो कंटे इप्पुडु परिस्थिति मेरुगा उंदनी चाला प्रणालिका बद्धंगा उन्नदनी तप्पकुंडा ई राष्ट्रम अन्नी विषयाल्लो ओक विद्युचक्ति विषयंलोने कादु अन्नी रंगाल्लो कूडा ओक प्रणालिका बद्धंगा गत 60 संवत्सराल नष्टानी पूड्चुकुंटू ఇంకా 100 సంవత్సరాలు కావాల్సిన పద్ధతుల్లో కేసీఆర్ గారు పునాదులు వేస్తున్న విషయం కూడా వారికి తెలిసిన విషయాన్ని కూడా నేను భావిస్తూ మరి వాళ్ళ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్న సందర్భంలో విద్యుచక్తి విషయంలో ఇంకా ఇంకా మెరుగైన పద్ధతుల్లో మంచి నాణ్యమైన విద్యుత్తును అన్ని వర్గాల ప్రజలకు కూడా అందిస్తూ ప్రత్యేకించి రైతులకు 9 గంటలకు సంబంధించి కూడా అధ్యక్ష ఇంకొక విషయాన్ని కూడా జానారెడ్డి గారు అడిగిన విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ప్రత్యేకించి విద్యుత్ సప్లైకి సంబంధించి వారు అడిగినారు విద్యుత్ సప్లై డిమాండ్ తగ్గింది అందుకే మీరు ఏదో ఇవ్వగలిగినారు అని మాట్లాడారు అధ్యక్ష ఇంకొక విషయం కూడా అధ్యక్ష ప్రణాళికకు సంబంధించి మేం పెట్టింది వచ్చింది కాబట్టి మీరు ఇవ్వగలిగినారు అని అన్నారు నిజమే అధ్యక్ష 2004 లో మీరు వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉండే వాస్తవమే 2014 వరకు మీరే ఉన్నారు ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినా పూర్తి కావాలంటే ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 4 నుంచి 5 సంవత్సరాలు పడుతదని వారే ఒప్పుకున్నారు నిజమే మీకు ప్రణాళిక ఉంటే మీరు 2004 నుంచి మీరు 2009 కి అయిపోవాలి ఈ రాష్ట్రం 2014 లో చీకట్లో ఉండక్కర లేదు వారాల కొద్ది గ్రామాలు చీకట్లో ఉండాల్సిన అవసరం లేదు 2014 లో కూడా పారిశ్రామికవేత్తలు చింద్ర పార్క్ దగ్గర ధర్నా చేసక్కర లేదు మీకు ప్రణాళికలు ఉండి ఉంటే మీ ప్రణాళికబద్ధంగా చేసినామని చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం వాస్తవానికి అధ్యక్ష కేటీపీపీ వినియోగంలోకి వచ్చి సిఓడిఐ 6 నెలలు గాలే 8 నెలలు సింగరేణి వచ్చి 4-5 నెలలు ఇవి రావడానికంటే ముందే నవంబర్ డిసెంబర్ 2014 వరకే ఈ రాష్ట్రంలో గృహ వినియోగానికి 24 గంటల విద్యుత్తును అందించడం అనే వాట నిజమా కాదా గౌరవ పెద్దలు చెప్పాలి పారిశ్రామిక అవసరాలకు జనవరి 15 నాటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేసినం 24 గంటల విద్యుత్తును ఇచ్చినమనే మాట ఎటువంటి పవర్ హాలిడే లేకుండా ఇచ్చినమనే మాట వాస్తవమా కాదా వారే చెప్పి తీరాలి ఆనాటికి సింగరేణి రాలే కేటీపీపీ రాలే చూరాల రాలే జూరాల కూడా చెప్పాలి అధ్యక్ష వాస్తవానికి మీరు చేసిన గొప్ప ప్రణాళిక వల్ల జూరాల ప్రారంభమైన తెల్లారి మునిగిపోయింది అధ్యక్ష ఏం లేకుండా పూర్తిగా క్లోజ్ అయిపోయింది రికార్డ్ సమయంలో కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మళ్ళీ జీరో దగ్గర మొదలుపెట్టి పూర్తి చేసి ఇవాల ఉత్పత్తులకు తీసుకొచ్చామనే విషయాన్ని కూడా నేను గౌరవ పెద్దలకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మీ గొప్పతనం కాదు జూరాల మేము వచ్చిన తర్వాతనే మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని తీసుకొచ్చాం మీరు కట్టింది మట్టి కలిసిపోయింది మీరు చేసిన గొప్ప ప్రణాళికల వల్లని పూర్తి స్థాయిలో మళ్ళీ జీరోలో ప్రారంభం చేసి తీసుకొచ్చాం మేము అందులో కూడా ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీకు అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష ఇక ఉత్పత్తికి సంబంధించి డిమాండ్కి సంబంధించి కూడా అధ్యక్ష చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష ఈ మధ్యకాలంలో ప్రభుత్వం విద్యుచక్తి విషయంలో విజయం సాధించింది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పి మాట వచ్చిన ప్రతిసారి అది ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాట గతంలో కంటే వినియోగం తగ్గింది అందుకనే మీరు ఇవ్వగలుగుతున్నారు అనే మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష వినియోగానికి సంబంధించి లెక్కలు ఇవి మేము తయారు చేసుకుంటాయి కావు రికార్డ్ అయ్యి ఉంటాయి అధ్యక్ష వారు కూడా చెక్ చేసుకోవచ్చు వారు కూడా సంగతి తెలుసు 2013-14లో మిలియన్ యూనిట్లు వారు అడిగినట్టుగా 44,887.28 మిలియన్ యూనిట్లు అధ్యక్ష 2014-15లో 47,656.71 మిలియన్ యూనిట్లు అధ్యక్ష ఇది పెరిగిందా తగ్గిందా వారికి చెప్పాలి
रुड़वेले पदहेन पदहार वच्चे सरकी याबाई वेला ये मूड वंदले याबाई रेंडू मिलियन यूनिट अध्यक्ष ई समचरम नवंबर नाटके मुप्पाई नालुगु वेला तुम्बई तुम्मिदि मिलियन यूनिट अध्यक्ष फाइनेंशियल इयर एंडिंग की बहुशा याबाई ऐदु वेलकु पैगा अरवे वेल वरकु कूडा पोद्दनि चेप्पि मेमु अंचनातो उन्नाम अध्यक्ष ఇది పెరిగినాయా తగినాయా అధ్యక్ష ఇది మేము కొత్త తయారు చేసుకొని మేము లెక్కలు రాసుకునే కావు మా సీఎండీలు రాసే లెక్కలు కావు రికార్డ్ అయిన లెక్కలు గౌరవ పెద్దలు సభలో మాట్లాడేటప్పుడు లెక్కలు తీసుకొని మాట్లాడతారని భావిస్తా ఉన్నా ప్రభుత్వం చేసే పనిని అభినందించే ఐదు లేకపోతే లేకపోయింది కానీ కనీసం చెప్పే అబద్ధాలకైనా హద్దు ఉండాలి ప్రజలు చూస్తారు మళ్ళీ సమాధానం వస్తుందనే ఆలోచనతోని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష విమర్శ చేయవచ్చు లోపాలు జరిగితే ఎత్తి చూపవచ్చు లేదా సలహాలు సూచనలు ఇవ్వచ్చు కానీ ఊరికనే మీద బురద జల్తం ఇక మీరు కడుక్కోండి అనే పద్ధతుల్లో విమర్శలు చేయడం పెద్దవాళ్ళం అని అనుకునే వాళ్ళకి మాత్రం తగదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష వారు అడిగిన ప్రకారం మెగావాట్లలో కూడా 2013-14లో పీక్ లోడ్ వచ్చి 6660 మెగావాట్ల అధ్యక్ష 14-15కి వచ్చేవరకు అది 6755 అధ్యక్ష 15-16లో అది 6849 అధ్యక్ష ఈ సంవత్సరం నవంబర్ వచ్చేసరికి 8284 మెగావాట్ల అధ్యక్ష పీక్ లోడ్ ఇప్పటికే నమోదై ఉంది అధ్యక్ష మనకి తగ్గుతుందా పెరుగుతుందా వీటిని బట్టి అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి వాస్తవాలను ఈ రకంగా ఉన్నాయి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అడుగుతా చెప్తా ఉన్నారు ఇదంతా జరుగుతున్న సందర్భంలోనే ముఖ్యమంత్రి గారికి మేము మా శాఖ తరఫున మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పేది మేము చెప్పున్నాం అధ్యక్ష ఒక దశలో రైతులు హ్యాపీగా ఉన్నారు అని కానీ ముఖ్యమంత్రి గారు హ్యాపీగా లేరు అధ్యక్ష మీరు ఇచ్చే 6 గంటలు సరిపోదు ఎట్టి పరిస్థితులలో 9 గంటలు ఇచ్చి తీరాలే దానికి కావాల్సిన పద్ధతిలో మీ పనులు మొత్తం జరగాలి ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలి మీరు 6 గంటలు ఇవ్వడానికి సచ్చి బతుకుతున్నారు నేను ఎంత ఖర్చైనా సిద్ధంగా ఉన్నా తెలంగాణ రైతాంగం 60 సంవత్సరాలుగా ద్రోహానికి గురైనరు నష్టానికి గురైనరు దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉంది 9 గంటలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఇవాళ మా విద్యుత్ ట్రాన్స్కో అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అన్ని రకాల చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే చాలా చోట్ల అన్ని చోట్ల సప్లై చేస్తూ ఉన్నాం ఎక్కడైనా చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా అట్లాంటిది ఏదైనా సమస్య ఉంటే గౌరవ సభ్యులు మా దృష్టి తీసుకొస్తే వెంటనే దాన్ని కూడా సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి వాస్తవాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయని చెప్పి ఇక క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి కూడా వారు అడిగారు కాబట్టి దాన్ని కూడా నేను సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న అంతకుముందే ఉత్పత్తి అవుతున్న 2400 మెగావాట్లకు సంబంధించిన అన్ని ఉత్పత్తి సంస్థలు కూడా సబ్ క్రిటికల్లోనే ఉన్నాయి అధ్యక్ష ఈ దేశంలో ఇప్పటికి ఇంకా 36 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్లోనే నడుస్తున్నాయి అధ్యక్ష అవి కూడా ఇంకా పూర్తి కావాల్సింది అధ్యక్ష మనం అవాళ ఉన్న పరిస్థితులలో పక్క రాష్ట్ర ప్రభుత్వం మన ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో మనకు ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలి నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానం లేదు కాబట్టి అక్కడి నుంచి కూడా తెచ్చుకునే అవకాశం లేదు ఎంత వీలైతే అంత మనం ఉత్పత్తి చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న సందర్భంలో మరి భారత ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఎల్ ముందుకొచ్చి మా దగ్గర రెడీగా టర్బైన్లు ఉన్నాయి మేము 24 నెలల్లోనే మీకు ఎట్టి పరిశ్రమ ఉత్పత్తిని అందిస్తామని చెప్పినప్పుడు మనం అది తీసుకున్నాం అధ్యక్ష దానివల్ల వచ్చే పెద్ద నష్టమేం లేదు వారు చెప్పినట్లు 100 కోట్లు ఏదో నష్టం జరుగుతుంది అది ఎవరికో ఏదో లాభం అవుతుంది అనేది ఎక్కడ కూడా ఏం లేదు అధ్యక్ష సబ్ క్రిటికల్ అంటే మొత్తం ఇదేదో నిషేధితమైంది మొత్తం ప్రపంచంలో ఏడలేదు అనుకోవాల్సిన అవసరం లేదు వారు గతంలో కట్టినవన్నీ కూడా వారు చెప్పబడుతున్న 155,000 మెగావాట్లు భారతదేశంలో కట్టినాయని చెప్పిన దాంట్లో 90% పైగా సబ్ క్రిటికల్ ఉన్నాయనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా
మరి వారి దృష్టి తీసుకొస్తా ఉన్న వారికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సత్యం కూడా. ఈ రెడీగా ఉన్నాయి, మనకు వెంటనే ఉత్పత్తి అవుతుందని చెప్పి మనం ప్రారంభం చేసినాం. నిజంగా కూడా అది మనం 2016కు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. వారు చెప్పిన సమయం కూడా 2017 మార్చి వరకు ఏదైతే 12th 5-year ప్లాన్ ఉందో దాని లోపే పూర్తి చేస్తామని చెప్పి బిహెచ్ఎల్ వారు ఎంఓఏ ఇచ్చిన తర్వాతనే మరి మనం వారికి అనుమతులు ఇచ్చినాం, వారికి వారితో ఒప్పందం చేసుకున్నాం. వారు కూడా అంతే స్పీడ్గా పని ప్రారంభం చేసిండ్రు. ఎవడో ఒక తెలంగాణ ద్రోహి చేసిన పని వల్ల అక్కడ ఎన్జీటీ అని చెప్పి ఒక ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇవ్వడం వల్ల పనులు ఆగినాయి వాస్తవానికి, లేకపోతే వాళ్ళు అనుకున్న స్పీడ్లోనే పని పూర్తయ్యేది. మనకు 2017 మార్చి వరకే వారు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే. ఇప్పటికి కూడా ఈ అనుమతులు కనుక వెంటనే వస్తే సంవత్సరకాలం 2017-18 ఫైనాన్షియల్ ఇయర్కి కంప్లీట్ చేస్తాం మేము అని చెప్పి కూడా వారు ఆశాభావంతో ఉన్నారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసుకుంటాం. దానివల్ల ఉండే కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సూపర్ క్రిటికల్ వల్ల వచ్చే లాభాలు ఏమున్నాయో, సబ్ క్రిటికల్లో కూడా కొత్త టెక్నాలజీ చాలా వచ్చింది, దాని ద్వారా గతంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అక్కడ కూడా ఎటువంటి అనుమానాలు అక్కడ లేదు. ఎక్కడో కోడిగుడ్డు మీద ఈకలు బీగదామన్న ప్రయత్నం చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పారదర్శకంగా పోతుంది, ప్రభుత్వ రంగ సంస్థలతోనే అగ్రిమెంట్లు చేసుకొని ఎక్కడ ఎటువంటి చిన్న లాలుచి లేకుండా పోతా ఉంది, ఏదో రకంగా విద్యుచ్చక్తి విషయంలో బదనాం చేయాలన్న ఒక దుగ్ధతోని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవడో ఒకడిచ్చిన సమాచారం తీసుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మానుకోవాలని, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్నిచ్చి ఒక శక్తినిచ్చి తప్పకుండా ఈ రాష్ట్రం నిలబడగలుగుతుందనే చెప్పడమే కాకుండా దేశంలోనే నెంబర్1 రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిని కూడా మీరు అభినందించాలని చెప్పి ప్రతిపక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా మరి వారికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.